హలో ఫ్రెండ్స్, జిఎస్టీ ప్రాక్టీషనర్ ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబర్స్ జిఎస్టీ ప్రాక్టీషనర్ గురించి డీటెయిల్డ్ వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో జిఎస్టీ ప్రాక్టీషనర్ అంటే ఎవరు, జిఎస్టీ ప్రాక్టీషనర్ అవడానికి అతనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అతని డ్యూటీస్ ఏంటి, జిఎస్టీ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ట్యాక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ జిఎస్టీ ప్రాక్టీషనర్? ఫ్రెండ్స్, జిఎస్టీ వచ్చాక అంతా ఆన్లైన్ చేసేసారు. సో జిఎస్టీలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యాపారులు తాము ఇష్యూ చేసిన ఇన్వాయిస్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మరియు రిటర్న్స్ని ఫైల్ చేయడం వంటివి చేయాలి. సో ఈ రిటర్న్స్ ఫైల్ చేయడానికి నాలెడ్జ్ కావాలి, ప్లస్ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉండాలి, మరియు వాటిని యూజ్ చేయడం కూడా తెలియాలి. సో అందరు వ్యాపారులు తమకు తాముగా రిటర్న్స్ ఫైల్ చేయలేరు. సో ఈ సమస్యకి పరిష్కారమే జిఎస్టీ ప్రాక్టీషనర్. సో జిఎస్టీ ప్రాక్టీషనర్ వ్యాపారుల బదులు ఆన్లైన్లో ఇన్వాయిస్ను అప్లోడ్ చేయడం, రిటర్న్స్ని ఫైల్ చేయడం వంటివి చేస్తాడు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి జిఎస్టీ ప్రాక్టీషనర్ కావడానికి కండిషన్స్, క్వాలిఫికేషన్స్ మరియు అతని డ్యూటీస్ గురించి సిజిఎస్టీ యాక్ట్ సెక్షన్ 48లో క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు వాటిని తెలుసుకుందాం. కండిషన్స్ ఫర్ బికమింగ్ ఏ జిఎస్టీ ప్రాక్టీషనర్. సో జిఎస్టీ ప్రాక్టీషనర్ కావాలంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, దే షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే జిఎస్టీ ప్రాక్టీషనర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు భారతీయ పౌరులై ఉండాలి. నెక్స్ట్, దే షుడ్ బీ ఆఫ్ సౌండ్ మైండ్. వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, అంటే వాళ్ళకి జిఎస్టీ రూల్స్, ప్రొవిజన్స్, రిటర్న్స్పై అవగాహన ఉండాలి. దే షుడ్ నాట్ బీ ఎడ్జెడ్జ్డ్ యాజ్ యాన్ ఇన్సాల్వెంట్. ఈ పాయింట్ కంపెనీస్, ఫోమ్స్కి సంబంధించింది. వాళ్ళు దివాలా తీసి ఉండకూడదు. నెక్స్ట్, దే షుడ్ నాట్ బీ కన్విక్టెడ్ ఆఫ్ యాన్ ఆఫెన్స్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 ఇయర్స్ ఆర్ మోర్. సో వాళ్ళకి ఎటువంటి నేర చరిత్ర ఉన్నా లేదా మోసాలకు పాల్పడి 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైల్లో ఉన్న జిఎస్టీ ప్రాక్టీషనర్గా ఎలిజిబుల్ కాదు. సో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి జిఎస్టీ ప్రాక్టీషనర్ కావడానికి ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్, క్వాలిఫికేషన్స్ ఫర్ బికమింగ్ ఏ జిఎస్టీ ప్రాక్టీషనర్. సో జిఎస్టీ ప్రాక్టీషనర్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఫస్ట్ వన్, ఏ రిటైర్డ్ ఆఫీసర్ ఆఫ్ ది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ ది సిబిఎస్ఈ. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో లేదా సిబిఐసిలో పనిచేసి రిటైర్ అయిన ఏ ఆఫీసర్ అయినా జిఎస్టీ ప్రాక్టీషనర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఏ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఆర్ ఏ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ రిజిస్టర్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 ఇయర్స్. సో టీఆర్పీస్ ఆర్ ఎస్టీపీస్ అంటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ లేదా సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్గా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే జిఎస్టీ ప్రాక్టీషనర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఏ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, లా, బ్యాంకింగ్ ఇంక్లూడింగ్ హయ్యర్ ఆడిటింగ్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ యూనివర్సిటీ. సో ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండైనా కామర్స్లో డిగ్రీ కానీ లేదా పీజీ కానీ చేసిన వాళ్ళు మరియు ఎంబీఏ లేదా లా లేదా బ్యాంకింగ్కి సంబంధించిన కోర్సులు చేసిన వాళ్ళు జిఎస్టీ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్, ఏ చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఆర్ ఏ కంపెనీ సెక్రటరీ. సో సిఏలు, సిఎంఏలు మరియు కంపెనీ సెక్రటరీలు కూడా జిఎస్టీ ప్రాక్టీషనర్స్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు జిఎస్టీ ప్రాక్టీషనర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్, డ్యూటీస్ ఆఫ్ ఏ జిఎస్టీ ప్రాక్టీషనర్. ఫ్రెండ్స్, ఇప్పుడు జిఎస్టీ ప్రాక్టీషనర్స్ విధులు చూద్దాం. ఫైల్ జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 2 అండ్ జిఎస్టీఆర్ 3B. ఫ్రెండ్స్, జిఎస్టీ ప్రాక్టీషనర్ తన క్లయింట్స్ బదులు జిఎస్టీఆర్ 1 మరియు జిఎస్టీఆర్ 2 మరియు జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఫర్నిష్ జిఎస్టీఆర్ 3 అండ్ జిఎస్టీఆర్ 9. సో తన క్లయింట్స్ బదులు జిఎస్టీఆర్ 3 మరియు యాన్యువల్ రిటర్న్ అయిన జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఫైల్ ఏ క్లెయిమ్ ఫర్ రిఫండ్. సో తన క్లయింట్స్ బదులు రిఫండ్ కోసం క్లెయిమ్ చేయడం,
Next, file an application for amendment or cancellation of registration. So, తన క్లయింట్స్ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఎటువంటి చేంజెస్ అయినా చేసే అధికారం మరియు జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా జిఎస్టీ ప్రాక్టీషనర్కి ఉంటుంది. నెక్స్ట్, ఎపియర్ యాజ్ అన్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. సో ఇతను తన క్లయింట్స్కి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఉంటాడు. సో జిఎస్టీ ప్రాక్టీషనర్ తన క్లయింట్స్కి బదులు రిటర్న్స్ని ఫైల్ చేయడం, రిఫండ్ని క్లెయిమ్ చేయడం, రిజిస్ట్రేషన్లో చేంజెస్ చేయడం లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం మొదలైన పనులన్నీ చేసే అధికారం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి జిఎస్టీ ప్రాక్టీషనర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ మరియు అతని డ్యూటీస్. ఫ్రెండ్స్, లాస్ట్ మంత్లో జిఎస్టీ ప్రాక్టీషనర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ నెంబర్ 24/2018 సెంట్రల్ ట్యాక్స్. ఈ నోటిఫికేషన్ మీనింగ్ ఏంటంటే, ఎవరైతే జిఎస్టీ ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే వాళ్ళ లైసెన్స్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే జిఎస్టీ ప్రాక్టీషనర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ప్రజెంట్ గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎగ్జామ్ డేట్స్ ఇస్తే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు, అప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా జిఎస్టీ ప్రాక్టీషనర్గా అప్లై చేద్దామనుకుంటే www.gst.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ రిజిస్టర్ నౌ దగ్గర క్లిక్ చేసి జిఎస్టీ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ అవ్వండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ దగ్గర మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికెట్స్ దగ్గర ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇది జిఎస్టీ ప్రాక్టీషనర్స్ గురించి డీటెయిల్డ్ వీడియో. ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేసి మరికొందరికి హెల్ప్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.